మాతృదేవో భవ పాలచంద్రమందు స్వామి నస్వామి నిదురలేచువేళ నీవు పుట్టి అమ్మా ముందు పవ్వళించిన స్వామి నిదురలేచువేళ నీవు పుట్టి నిదురలేపి నిర్నిద్రయోగం చేసినట్టి అమ్మవమ్మా నిదురలేపి నిర్నిద్రయోగం చేసినట్టి అమ్మవమ్మా అనే ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ ప్రాంతంలో సుధామ ప్రగతి సుధామ ఆవరణలో రెండు వేల ఐదు వందల ఎకరాల స్థలంలో నగర వాతావరణానికి సుదూరంగా వాజపేయ సోమయాగాలను నిర్వహించుకుంటూ ఉన్నాం వేళ పదకొండో రోజుని కార్యకర్తలు ప్రకటించారు రేపు అవభృత స్నానం పూర్ణాకుతి అన్నారు ఈవేళ మనం సోమరసాన్ని తీసే విధానాన్ని చూసాం సోమలత కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతుంది ఎక్కువ ఇదివరకు హిమాలయ ప్రాంతాల్లో ఉండేది తర్వాత దానికి అనువైన వాతావరణం ఉన్న చోటలా పెంచారు చాలా ఎక్కువగా ఔషధ గుణాలు కలిగినటువంటి తీగ దాని నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని ఋత్విక్కులు ముందు యజమానికి యజమాని పత్తినికి సేవింపజేసి తర్వాత ఋత్విక్కులు మిగిలిన వారికి పంచిపెడతారు వారు సేవిస్తారు ఏమిటి ఇందులో విశేషం ఉంటే అది కూడా నీళ్ళలోనే కలుపుతారు కేవలం రసాన్ని రసంగా సేవించరు అలా సేవిస్తే ఇబ్బందులు కూడా వస్తాయి నీళ్ళలో కలుపుతారు విశేషం ఏమిటంటే అమృతం అమృతం అని మనం అనుకునే మాటకి అమరకోశంలో సంస్కృత నిఘంటువులో నీయులు అని అర్థం ఉంది అంబోర్ణ స్థోయ పానీయం నీరక్షీరాంబు శంబరం కృపీఠఃకాండమస్త్రీష్యా జీవనీయం కుశం విషం మేఘపుష్పం పుష్ ఘనరస త్రిషుద్వే ఆప్యం అమ్మయం అనంత ఆప భూమిని వారి సరళం కమలం జలం పయ కీలాలం అమృతం జీవనం భువనం వనమల నీటికి అమృతం అనే పేరుంది నిజానికి మనం సరిగ్గా వాడుకోగలిగితే నీరు అమృతమే దానంతట అదే అమృతం అమృతము అంటే మృతి కలిగించనది ఈ సోమరసాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రత్యేక వాతావరణంలో పెంచి దాని నుంచి తీసి దాన్ని కూడా ఒక పవిత్రమైన వాతావరణంలోనే ఇక్కడ దంచుతారు ఇప్పటికే రోడ్లో వెనకాల కూరల్లో వేయడం కోసం అల్లము మరువటి కలిపి దంచేసినట్టుగా దంచేయరు దొడ్లో కూర్చొని దానికి మొత్తం పవిత్రమైన బ్రాహ్మణులంతరం ఉండాలి మంత్రశాస్త్రం తెలిసిన ఉండాలి ఆ ఎడ్ల బండి కింద కూర్చున్నారు నలుగురు కూర్చున్నారు ఏదో పెద్ద మనం ఏదో పెళ్ళికొడుకుని చేసినప్పుడు కొట్టం లాగా కూర్చున్నారు మొత్తం అంతా కూర్చున్నారు దంచుతున్నారు అక్కడ మంత్రాలు తవ్వుతున్నారు ఇక్కడ ఈ దంచడంలో ఆ రసం తీయడంలో మూడు శక్తులు సమ్మేళనం అవుతాయి ఈ మూడు శక్తులనే మంత్రశక్తి తంత్రశక్తి యంత్రశక్తి శక్తి వీటిని లలిత సహస్రంలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రదిష్ట సదసద్రూపధారిణి అన్న మూడు రకాల శక్తులు మనిషికి ఎప్పుడు యంత్రశక్తి ఉంటుంది యంత్రశక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఈ చెయ్యి ఆడిస్తున్నాను ఏదో ఈ పైకి పట్టుకున్నాను యంత్రం ద్వారా మీకు వినిపిస్తోంది ఇది యంత్రశక్తి నేను కేవలం మాట్లాడితే వినపడదు ఇది ఉంటేనే వినపడదు ఇది యంత్రశక్తి దీని వెనకాల తంత్రశక్తి ఏమిటంటే ఈ ఈ వేళ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని నేను చేసుకునేటువంటి ఒక ప్రణాళిక ఓహో నా వాక్ సామర్థ్యం ఉంది అది యంత్రశక్తి తంత్రశక్తి తంత్రం ఆ పైన మంత్రశక్తి ఏమిటంటే ఆ చెప్పే విషయం మీద నాకు ఎంత మనస్సు ఉంది దృష్టి ఉంది ఎంత భక్తి ఉంది అనేది మంత్రశక్తి ఏ పని చేసినా మూడు కలవాలి అంటారు వాక్ మనఃకాయములు శరీరము సిద్ధంగా ఉండాలి వాక్కు బాగుండాలి మనస్సు బాగుండాలి ఈ మూడింటిని కలిపితేనే మంత్రశక్తి తంత్రశక్తి యంత్రశక్తి కలిసి ఒక పని జరుగుతుంది లేదా ఒక పదార్థం తయారవుతుంది అందుకే అక్కడ వాళ్ళు బండి కింద కూర్చున్నారు కలవం ఏర్పాటు చేశారు దంచడానికి సాధనాలు పెట్టుకున్నారు సోమలతను తీసుకొచ్చారు ఇదంతా యంత్రమే ఈ పరికరాలన్నీ యంత్రం దాన్ని దంచేటువంటి విధానం అక్కడ ప్రక్రియ దాన్ని ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి ఎవరి ముందు ఇలా అనాలి వారు తీయగానే ఇంకొకరు అనాలి అసలు ఈ రోకటిపాట పాట ఉంది ఇది ఆడవాళ్ళకి బాగా తెలుసు పల్లెటూళ్ళు చాలా పెద్ద ప్రక్రియ సర్కస్ అది నిజం చెప్పాలంటే నలుగురు రోడ్లో వేసి దంచుతారు అరగంటల సేపు మీరు ఆ రోడ్లో దంచే విధానాన్ని చూడండి ఒక్కసారి కూడా ఒక రోకలికి మరో రోకలు తగలదు తగిలితే దెబ్బ తినట్టే లెక్క ఏ జెమినీ సర్కస్లు దాని ముందు పనిచేయవు అంత గొప్ప ప్రక్రియలు మనకి జీవన విధానంలో ఉన్నాయి చింతపిక్కలు ఆట ఆడేవారు పూర్వం మా కాలంలో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఆడేవారు చింతపిక్కలు గుప్పి గుప్పిట్లోకి నాలుగు పిక్కలు తీసుకుని ఒకటి ఉంచుకుని మూడు విసిరేవారు ఈ ఒకటి మూడు విసిరి ఈ ఒకటి పైకి విసిరి ఆ పైకి వెళ్ళింది కిందకు వచ్చేలాగా మూడు తీసుకునేవారు ఇది గొప్ప వ్యాయామం వేరు ఇలా చేశారు కాబట్టి వాళ్ళ కాపురాలు నిలబడ్డాయి చాలా కాలం ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద ఏళ్ళు అదే మొగుడుతో అదే అత్తగారితో అదే మావగారితో అదే పిల్లలతో కాలక్షేపం చేశారు సహనం 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 నేర్పు వ్యూహం ఆట ద్వారా అది నేర్పారు ఒక పిక్కేలా పైకి విసిరి అది కింద పడేలోగా ఈ మూడు మళ్ళీ విడిగా జల్లేసి ఈ జల్లిన మూడింటిని ఇలా పట్టుకుని మళ్ళీ దాన్ని పట్టుకోవడం అంటే ఈ లోపు ఎంత స్పీడ్గా ఉండాలి ఎంత ఎలర్ట్ అంటారు ఇంగ్లీష్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇది తంత్రం యజ్ఞమంతా తంత్రం ఈ తంత్రం అనే మాట మనకు బలుగుబడ్డ తంతు అయింది ఏదో తంతు చేశారు తంతు చేశారంటే కానీ చేశారు కానిచ్చేసే విధంగా యజ్ఞం చేయకూడదు ఇక్కడ నేను ఈ ఉన్న రెండు రోజుల్లోనూ నేను గమనించింది ఏమిటంటే ఎక్కడ తూతూ మంత్రం పాడేద్దాం అనేటువంటి ప్రయత్నం జీబీకే రావు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎవరూ చేయలేదు ఆ పని అంత చిత్తశుద్ధిగా శ్రద్ధాభక్తులతో పూర్తిగా జరగవలసింది అని పద్ధతిగా చేయించారు దానికి ప్రధానం ఎవరంటే ఆ మంగీష్ శర్మ గారు అని అంటున్నారే ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఆయన ప్రధానమైన మనిషి ఆయన శాసనాన్ని బట్టి ఉంటుంది అంతా కూడా ఇలా చేయాలి అంటే అందరూ వినవలసిందే చెప్పడానికి అనే మాట ఉండడానికి వీలు కార్యక్రమం జరిగితే అలా జరగాలంతే అందులో తంత్రశక్తి ఉంది అక్కడ వస్తువులు వాడారు యంత్రశక్తి ఉంది జరిపిన విధానం తంత్రశక్తి ఉంది ఆ నల్ ఆ కలవంలో పెట్టి దంచినప్పుడు కూడా మంత్రాలు చదువుతున్నారు మీరు గమనించండి మంత్రశక్తి ఉంది వాక్కుకి ఎంతో శక్తి ఉంటుంది మామూలు వాక్కుకి ఎంతో శక్తి ఉంటే మా బోటిగాళ్ళు నాలుగు మాటలు చెబుతుంటే ఎంతమంది నిలబడి కూర్చుని గంటలు తరబడి వింటున్నారే మా వేద మంత్రానికి ఎంత శక్తి ఉంటుందండి ఆ మంత్రశక్తి కూడా ఆ సమయంలో అందులో ప్రవేశించాలి ఆ దంచేటువంటి సమయంలో ఆ సోమరసంలో మంత్రశక్తి అందులో ప్రవేశించాలి అందుకే దేవతల్ని ఆహ్వానిస్తారు ఆహ్వానించేటప్పుడు ఎక్కడ ఏ వైదిక బ్రాహ్మణుడు తుమ్మకూడదు దగ్గకూడదు ఎటువంటి ఇబ్బంది పడకూడదు హాయిగా దేవతలు వచ్చేందుకు వీలుగా ఉండాలి నేను మీకు సామవేద మంత్రాలు అర్థం చెప్పినప్పుడు చెప్పాను రా అంటే అగ్ని ద్వారం తెలుసుకుంటుంది వైరా అంటే ద్వారం తెలుసుకుంటుంది స్వార అంటే ఆదిత్య ద్వారం ద్వారం తెలుసుకుంటుంది ఇవాళ మీరు సామవేదం పండితులు అక్కడ చదివినప్పుడు చూడండి హిన్నా ఓ అలా వెళ్ళుకుంటూ మళ్ళీ హిన్నా ఓ ఐదు సార్లు పృతం అంటారు పృతం అంటే మూడు దీర్ఘాలు మూడు ఉచ్చారణలు కలిపి మూడు మాత్రలు కలిపితే పులతం అంటారు అలా అక్కడ పులతాలు ఐదు పులతాలు ఉంటాయి అంటే పదిహేను మాత్రల కాలం ఓం అనేది పలుకుతూనే ఉండాలి అలాగా అన్నిసార్లు పలికితేనే ఆ ద్వారం తెరుచుకుంటుంది అందులో ఏమాత్రం తేడా వచ్చినా తెరుచుకోదు అంటే మనం కూడా యజ్ఞం జరిగేటప్పుడు సామవేదం పఠించేటప్పుడు ఫోన్లు మాట్లాడడాలు వాట్సాప్ మెసేజ్లు పంపడాలు ఏం వచ్చిందని చూడ్డాలు పక్కింటివన్నీ పలకరించడాలు ఇంకా ఎవరు రాలేదే అండాలు నిన్న వచ్చేవాళ్ళు రాలేదే అండాలి ఈ భాగోతాలు ఉండకూడదండి అన్ని మానేసి కూర్చోవాలి అలాంటి వాళ్ళే రావాలి ఇక్కడ ఖచ్చితంగా ఇంతసేపు కూర్చున్నాను నా ఫోన్ మోగడం మీరు వినలేదు నేను మాట్లాడము మీరు చూడలేదు ఎందుకంటే ముందే కట్టేసింది దాన్ని మళ్ళీ అనవసర తాపత్రయాలు ఉండవు ఎవరో ముఖ్యమైన వాళ్ళు చేస్తారమో యజ్ఞం కంటే ముఖ్యమైనది ఏది లేదు ప్రాణం ఇక్కడ పోయినా మంచిది అందుకని గొప్ప విశేషం లేదు అంత తెగించి ఉంటేనే రావాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ మన వ్యవహారాలు మన లౌకిక వ్యవహారాలు మనం సాగిస్తే అనవసరం రావడమే అనవసరం ఎందుకంటే అత్యంత శ్రద్ధాభక్తులతో వాళ్ళు చేస్తున్నారు ఆ శ్రద్ధాభక్తులతో జరిగే కార్యక్రమానికి రేపు ఇంకా మీరు బాగా సహకరించాలి రేపు అవప్రదర్శనానం ఉంటుంది రేపు పూర్ణాహుతులు సంపూర్ణంగా శరీరం మాట మనస్సు మూడు ఏకమైతే తప్ప దాని ఫలం రాదు ఇప్పటికీ కొంతమంది నాస్తికులు కమ్యూనిస్టులు వెళ్ళి విమర్శలు చేస్తూ ఉంటారు ప్రపంచ శాంతి అన్నారు ఇన్ని యజ్ఞాలు చేశారు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది జరగడానికి ఏమి స్విచ్ చేస్తే వెలగడానికి లైటా అది కూడా వెలగట్లేదు ఇళ్లలో సరిగ్గా స్విచ్ చేస్తే వెలగడానికి లైట్ దానికి వ్యవస్థ ఉంది కదా ఈ వ్యవస్థ ఇక్కడ సక్రమంగా ఉంటేనే జరుగుతుంది అదంతా అది ఎన్నాళ్ళకి జరగాలో అన్నాళ్ళకే జరుగుతుంది ఖచ్చితంగా ఇలా జరగగానే ఏదో ఫలితం రావాలంటే ఎలా వస్తుంది అందరూ సహకరిస్తేనే వస్తుంది అక్కడ అందరూ కూర్చుని వాడంతా నిశ్శబ్దంగా ఉంటేనే వస్తుంది ఆ వాక్కు మనస్సు శరీరము ఏకమైతేనే వస్తుంది త్రికరణ శుద్ధి అంట పూర్వులు ఈ శక్తులని వీటికన్నిటికీ ఈ వనమూలికలకు ఉండేటువంటి శక్తుల్ని మంత్రశక్తి ద్వారా తపస్సు ద్వారా కనిపెట్టారు ఈవేళ యంత్రాలు ఉన్నాయి వేళ గొట్టాలు గొడుగులు ప్రయోగశాలలు ఏం లేవు వేద ఋషులు ఎలా కనిపెట్టారండి అంటారు వాళ్ళు ఎలా కనిపెట్టారు అంటే ఏ విషయాన్ని తెలుసుకుందికైనా యంత్రశక్తికి తంత్రశక్తి ఉన్నట్టే మంత్రశక్తి ఉంటుంది మంత్రం అంటే మననాత్రాయతే ఇతి మంత్రం నువ్వు మననం చేసిన కొద్దీ నిన్నది రక్షిస్తుంది అంతే గురువు మనకి మంత్రోపదేశం చేస్తే మననం చేయి మననం చేయి రోజుకి వేయి చేయి పది వేలు చేయి అని చెబుతాడు ఆ మననం చేసి రక్షిస్తుంది ఇంక తంత్రం అంటే యజ్ఞం తర్పణాత్రాయితే ఇతి తంత్రం ఆ యజ్ఞంలో ప్రధానమైన ఆజ్యం పోస్తారు తర్పణం ఆ తర్పణం వల్ల మన రక్ష మనం రక్షింపబడతాం అందుకని తర్పణా త్రాయితే ఇది తంత్రం మననా త్రాయితే ఇది మంత్రం యంత్రశక్తి అంటే త్రాయితే ఇది యంత్రం మనం నువ్వు ప్రయత్నం చేస్తేనే ఇది కాపాడుతుంది ఈ కుర్చీ పక్కకి జరగాలంటే నేను మంత్రాలు చదివితే కుదరదు లేచి పక్కకి జరపాల్సిందే అది యంత్రం అంతవరకే కానీ ఇదే పనిని యజ్ఞం ద్వారా సంకల్పించి చేయచ్చు నేను ఎక్కడి నుంచి లేవకుండానే చేయొచ్చు దానికి తగిన చిత్తశుద్ధి దాని సంకల్పాలు ఉండాలి మంత్రం ద్వారా కూడా చేయొచ్చు ఋషులు అపూర్వంగా లక్షల కోట్ల మంత్ర జపం చేసి అపూర్వ శక్తుల్ని సాధించి వాటిని లోక కళ్యాణానికి వినియోగించారు ఆ వినియోగించే క్రమంలో భాగంగానే సోమలతని కనిపెట్టారు దాన్ని దాన్ని అందరికీ రసం తీసి ఇచ్చారు దాన్ని ప్రసాదంగా కూడా ఇచ్చారు దాన్ని ఎందుకు సేవించాలి మనం రేపు ఇక్కడ బహుశా ఋత్విక్కులు తర్వాత ప్రసాదంగా కూడా అందరికీ ఇస్తారనుకుంటా ఏర్పాటు ఉందండి చాలా సంతోషం అందుకని అది కొద్దిగానే మనం పుచ్చుకోవడం అవసరం సోమరస్యం అని ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి అనేక రకాల వ్యాధులకు అది సమాధానం చెప్పేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది పూర్వం ఈ యాగాలు ఇవాళ ఇక్కడ జనం అపూర్వంగా ఉంది అనుకుంటున్నాం కానీ పూర్వం ఈ యాగాలు ప్రతి ఊళ్ళోనూ బ్రాహ్మణ కుటుంబం ఖచ్చితంగా చేసేవాళ్ళు అందుకే బ్రాహ్మణులు లేని ఊళ్ళో అన్నారు ఎందుకు ఉండద్దన్నారు అంటే బ్రాహ్మణంటే కేవలం సచ్యనారతం చేయించడం సంవత్సరకేలు పెట్టడం కాదు అది కాకపోతే మనమైనా పెట్టుకోగలం పెద్ద విషయం కాదు అది యజ్ఞం చేసి ఆహితాగ్ని అయిన బ్రాహ్మణుడు ఉండాలి ఇందాక ఆ శశిభూషణ శర్మగారు నాతో మాట్లాడుతూ బాధపడుతున్నారు నాకు నిజంగా అంత సమాచారం తెలియదు ఎంత దారుణంగా ఉందా పరిస్థితి అన్నాను ఆహితాగ్ని అంటారు రెండు పూట్ల నిత్యాగ్నహోత్రం చేయడు నిత్యాకిోత్రండి సంధ్యావందనం కాదు గాయత్రి జపం కాదు అవి అయ్యాక చేసే పనిది ఈ నిత్యాగ్నహోత్రం అనే విధి మళ్ళీ ఓ గంట పడుతుంది అందుకే బ్రాహ్మణులు ఎవరూ పూర్వం ఉద్యోగాలు చేయలేదు ఎందుకని ఉద్యోగాలు చేసి ఎనిమిదింటికి సాఫ్ట్వేరు పన్నెండింటికి హార్డ్వేర్ అని పరిగెడితే వీడికి ఇవన్నీ నడవవు అందుకని బొద్దున పదకొండు గంటల వరకు ఈ కృతువులు సరిపోతాయి బ్రాహ్మణుడికి అప్పుడు కాస్త విశ్రాంతి తీసుకున్నది కాబడేమో గంట వంట తయారైందంటే మీరు అని చెబుతుంది అప్పుడు పన్నెండు గంటలకు భోజనం చేస్తాడు కాస్త నాలుగు రకాల పచ్చళ్ళు రుచులు వేసుకుని తింటాం మేము అందుకోసం పుట్టాం బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు అందుకని మాకు కాస్త భోజనం ఉంటే ఇష్టం ఇక్కడ కూడా పదార్థాలు బాగుంటాయనే సమాచారం నాకు ముందు అందింది అందుకే రెండు రోజులు ఉంటానని చెప్పాను అందుకని సరే తిన్న తర్వాత కాస్త భుక్తాయాసం ఉంటుంది కాసేపు పడుకోవాలి వాళ్ళు కదకూడదు ఇంకా మూడింటి వరకు పడుకోని వాళ్ళు ఆ మూడింటికి రేచాక ఆరోగ్యమే కూర్చుంటాడు పురాణ కాలక్షేపాలు ఏవో అడిగిన వాళ్ళకి ధర్మ సందేహాలు చెప్పడం ఏదైనా ఉంటే ముహూర్తాలు పెట్టడం ఇవన్నీ ఏవో చేస్తారు మళ్ళీ ఐదు వేసరికి మళ్ళీ కూర్చోవాలండి నిత్య అగ్నిహోత్రం మళ్ళీ సంధ్యా స్నానం సంధ్యావందనం మళ్ళీ మంత్రం మళ్ళీ అగ్నిహోత్రం ఇవన్నీ చేసేసరికి రాత్రి ఏడవుతుంది అవుతుంది అక్కడికి అప్పుడు ఇంత రెండు మెతుకులు తిని పడుకుంటాడు ఇవి బ్రాహ్మణుడు ఉద్యోగం ఎక్కడ చేస్తాడు ఆలోచించండి అందుకని మరి వాళ్ళకి పోషణ అయితే జరగాలి కదా వాళ్ళు బతకాలి కదా వాళ్ళ పిల్లలకు ఆ విద్య నేర్పాలి కదా అందుకోసం ఏం చెప్పారంటే మన ధర్మంలో ఇతర వర్ణాల వారందరూ ఏం చేసినా సరే బ్రాహ్మణుడికి దానం వేయండి అన్నారు బ్రాహ్మణులు దోచేసుకున్నారు ప్రపంచం మొత్తాన్ని దానాలన్నీ వాళ్ళే ఇచ్చేసుకున్నారు నన్ను బీసీ డి కుటుంబానికి చెందినటువంటి ఒక మంత్రి వెనక ఓ పదిహేను ఏళ్ల క్రితం పేరు చెప్పను కానీ ఆయన నాకు తెలుసు విషయం తెలుసు కూడా చెప్పుకోవాలి బీసీ డి అయిన కాబట్టే మంత్రి పదవి ఇచ్చారు మాకెందుకు ఇస్తారు పనిలేక అందుకని ఇచ్చారు ఇది ఆయన ఒకసారి ఏదో సభలో కలిసినప్పుడు నేను అడిగాడు దానాలన్నీ బ్రాహ్మణులకే చెప్పారు ఏమిటండి మాకు ఎవరికి ఇవ్వకూడదా అన్నాడు టీ తాగుతున్నాను టీ తాగనే చెబుతానని చెప్పాను ఆయన తట్టుకోవాలి నేను తట్టుకోవాలి కదా చెప్పిన సమాధానానికి అందుకని టీ తాగాడు తర్వాత చెప్పండి అన్నాడు ఖచ్చితంగా చెప్తానండి ఒక మాట బ్రాహ్మణకే ఇచ్చారు దాన అన్నీ అంటున్నారు ఇవాళ మీరు బీసీడీ మంత్రి పదవి ఇచ్చారు కదండి మీ బీసీడీ వారి మంత్రి పదవులన్నీ అన్నీ మా బ్రాహ్మణులకు ఇవ్వండి మా దానాలన్నీ మీకు ఇప్పిస్తాను అలా ఎలా కుదురుతుంది మరి అది కుదిరినప్పుడు ఇదేలా కుదురుతుందండి నువ్వు బీసీడీ కాబట్టే కదా నీకు మంత్రి పదవి ఇచ్చారు నేను బ్రాహ్మణ్ కాబట్టే కదా నేను రాజకీయాల్లో నిలబడినా నాకు ఓటు ఇవాళ ఇంతమంది నా ప్రవచనం కోటేశ్వరరావు గారి ప్రవచనం ఇంకో షణ్ముఖ శర్మ గారి ప్రవచనం కూర్చుని వింటారండి మేము నిలబడితే మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు ఓటేస్తారు లేదో అనుమానం అమ్మా ఎన్నికల్లో మహాయిత మొహమాటానికి వాళ్ళు ఒకళ్ళు వేస్తారంతే ఇంకెవరు వయ్యారు అసలు నేను రాజకీయాల్లోకి ఎవరు రమ్మన్నారు అంటారు ఇక్కడ అంచేది మరి బ్రాహ్మణులు రాజకీయాల్లోకి వస్తే నెగ్గరు ఉద్యోగాలు చేయడానికి వీళ్ళేది వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలంటే ఉద్యోగం చేయకూడదు మరి వాళ్ళు ఎలా బతకాలి అందుకని పూర్వం ఏం చేస్తారు ధర్మాలన్నీ బ్రాహ్మణులకు చేయండి అవి కూడా పరిమితంగానే చేయాలి విపరీతంగా చేస్తే వాళ్ళు వ్యసన పనులు అవుతారు ఖచ్చితంగాను ఆస్తులు పెరగనే కూడదు బ్రాహ్మణుడు తన ఆస్తి పెరగకుండా తానే చూసుకోవాలి బతుకు వెళ్ళిపోవడానికి వీలుగా హాయిగా ఉంటే చాలు అక్కడంతే అలా మడిగట్టుకుని వాళ్ళ వ్రతాలు పూజలో ఏవో చేసుకోవడానికి వీలుగా వాళ్ళకి వెళ్ళిపోతే చాలు ఇందుకోసం మన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మాలు అని పెట్టి ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పారు తప్పితే ఎవరిని తక్కువ చేయడమో లేదు ఎక్కువ చేయడమో లేదు అక్కడ ఇన్ని నియమాలు ఇన్ని నిష్టలు ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఎంత త్యాగం చేస్తాయో నిజంగా బ్రాహ్మణులాగే బతికితే వాళ్ళు ఎంత త్యాగం చేయాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఏ సుఖభోగాలు ఉండవు భార్యాభర్తల మధ్య భోగాలు కూడా సంవత్సరంలో మూడు రోజులు నిషేధమై అరవై ఐదు రోజులు దొరికితే మహా గొప్ప అన్ని నిషేధాలు ఉంటాయి కొన్ని తిథులు పనికిరావు కొన్ని నక్షత్రాలు పనికిరావు కొన్ని సందర్భాలు పనికిరావు అయిపోయింది అక్కడ భూసేనమే ఇంకేం లేదు ఇక్కడ పరిమితంగా భోజనం కూడా ఒక పూటే రెండో పూట బలహారం చేయవలసిందే యజ్ఞం చేస్తే భోజనం చేయడానికి వీల్లేదు మధ్యాహ్నం వరకు పురుటు మేలకు భోజనం చేయరు అశౌచానికి భోజనం చేయరు రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ఇదంతా ఒక త్యాగమే ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి వేళ వారు అంటున్న కన్నా ఎందుకు మనం ప్రోత్సాహం చేయాలి అంటే వారిందాక నాకు ఒక బాధాకరమైన సమాచారం చెప్పారు నేను వారితో మాట్లాడుతూ ఈ ఆగితాగ్ని నిత్యాగ్నిహోత్రి అన్నవాళ్ళు ఈవేళ మన ప్రాంతంలో ఎంతమంది ఉన్నారండి అన్నాను నేను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నరసింహరావు గారు భారతదేశం మొత్తం మీద నూట ముప్పై మంది మాత్రమే ఉన్నారు అన్నాడు ఆయన ఎందుకంటే కంచి పరమాచార్య మహానుభావుడు ఉన్న రోజుల్లో కంచిలో ఏటా ఆహితాగ్నుల సదస్సును జరిపేవారట నూట ముప్పై మందితోనే వాళ్ళు ప్రధానంగా ఉంటారు మిగిలిన వాళ్ళు వస్తారు అసలు వీళ్ళు ఎలా జీవించాలి ఏ యజ్ఞం ఎప్పుడు చేయాలి వాళ్ళని మిగిలిన ప్రజలు ఎలా చూడాలి అనడం కోసం ఎప్పుడు నూట ముప్పై మంది మించి హాజరవ్వడం నేను చూడలేదండి అప్పటి నుంచి వచ్చిన మాట ఏమిటంటే దేశం మొత్తం మీద ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉండి నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణుడు ఆహితాగ్ని అయిన వాడు దేశం మొత్తం మీద నూట ముప్పై మంది ఉన్నారు అంటే అర్థం ఏంటండి నూట ముప్పై కోట్లు అండి భారత జనాభా ఇందులో నూట ముప్పై మంది అంటే కోటికొక్కడున్నాడు అనమాట కోటికొక్కడు ఉంటే సరిపోయే వ్యవస్థ ఇది పైగా ఈ హోత్రం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి మిగిలిన వాళ్ళకి బ్రాహ్మణుడికనే కాదు అందరికి కూడా ఊరందరికీ ఉపయోగం ఏమిటి అంటే ఆ అగ్నిహోత్రంలో వాడే సమితలు నిన్న చెప్పుకున్నా మన మర్రి మారేడు జువ్వి జమ్మి మేడి మొదలైన చండ్ర మొదలైనవని కూడా అవన్నీ ఔషధ గుణాలు కలిగినవే ఆ ఎనర్జీ వాటిలో ఉండేటువంటి శక్తి అందులో దగ్ధంగా మనం ఔషధంగా తీసుకుంటే మన ఒంట్లో కడుతుంది అగ్నిలో దగ్ధం అయితే పైకి పెడుతుంది అది పైకి సమిధల్నే తీసుకుంటారు ఎండు కట్టెలనే తీసుకుంటారు పచ్చి వేయని తీసుకొచ్చి ఇక్కడ వెయ్యరు ఆకులు ఎవరు యజ్ఞంలో వేయరు ఎవరు యజ్ఞంలో వేయరు ఎండు కట్టెలనే తీసుకొస్తారు అంటే ఎండిపోయింది అది ఎండిపోయే దశకి వచ్చింది దాని అది రాలిపోతుంది కూడా పూర్వం ఋషులు అరణ్యాల్లో ఉన్నప్పుడు శిష్యులని సమిధలు తెమ్మని పంపిస్తే ఏం చేసేవరో తెలుసా సమిధలు తేవడానికి వెళ్ళేవాడు ఎవడు కత్తి పట్టుకుని వెళ్ళేవాడు కాదు చిన్న గొడ్డలు కూడా పట్టుకుని వెళ్ళేవాడు చేతిగొడ్డలు అంటారు ఊరికే ఇలా అనమాట అది మాత్రమే పట్టుకుని వెళ్ళేవాడు శిష్యుడు అంత అడవుల మూలల్లోకి వెళ్ళేవాడు ఎందుకంటే ఎక్కడైతే చెట్లు బాగా ఎండిపోయి కొమ్మలు ఎండిపోయి సమతిలు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయో వాటిని తెచ్చుకోవాలి ఎందుకంటే పచ్చి కొమ్మ విరగొడడానికి వీల్లేదు అంత పాపంగా భావించేవాడు వృక్షం జోలు కెడితే వృక్ష రక్షత రక్షిత అంటే అందుకే లోహితాశుడు హరిశ్చంద్ర నాటకంలో వస్తుంది మనకి వాళ్ళ అమ్మగారు పని ఉంటే దాసీగా కొడుకును కూడా పని మనిషిగా పెట్టుకుంటారు ఆయన ఒక బ్రాహ్మణుడు ఇంట్లోనే దాసుడుగా ఉంటాడు సముద్ర దేవాల చూస్తే అరణ్యం లోపలికి వెడతాడు ఆ లోతుట్టు అరణ్యాలకు వెళ్ళినప్పుడు తెలియక పావు పొట్ట మీద కాలేస్తాడు పావు కరిచి చనిపోతాడు హరిశ్చంద్రుడు కథలో ఉంటుంది అది ఖచ్చితంగా ఎందుకంత లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది ఏం దొరకవా అంటే దొర కొట్టేస్తే దొరుకుతాయి కొట్టకూడదు రాలినవే తీసుకోవాలి లేదా రాలడానికి సిద్ధంగా ఉన్నవి తీసుకోవాలి అందుకని ఇంకో కట్టె లాంటిది తీసుకెళ్ళి దాంతోనే ఇలా అని ఆ రాలిపోయేదాన్ని తీసుకో అంటే ఎన్ని దొరికితే రోజుకి ఒకటి రెండు దొరికితే గొప్ప కానీ గురువు గారి ఇంట్లో ఒక పదో పదిహేనో కావాలి యజ్ఞానికి కావాలి ఎక్కడి నుంచి వస్తే ఇంకా లోపలికెళ్ళు ఇంకా లోపలికెళ్ళు ఈ రకమైన విద్యా విధానం ద్వారా వాళ్ళకి విద్యార్థులకు ధైర్యం నేర్పారు అక్కడ పాములు ఉంటాయి ఒక్కోసారి పులులు ఉంటాయి రకరకాల క్రూర జంతువులు ఉంటాయి వాటిని ధైర్యంగా తట్టుకుని సమిధలు దర్భలు పోసి పట్టు రావాలి అన్ని దర్భలు యజ్ఞాల్లోకి పనికిరావు ఆకు ఉండే దర్భలు కొన్ని ఉంటాయి ఈనులాగే ఉండేటువంటి దర్భలు కొన్ని ఉంటాయి ఆ ఈయనని ఇలా రెండుగా చేల్చాలి అంటే అది అక్కడ పురోహితులు బ్రాహ్మణులు చేస్తారు ఇషేత్వ ఇషీకం అని దాని దాని గురించి కఠోపనిషత్తుల్లో కూడా చెబుతారు మన హృదయంలో పరమాత్మ ఉంటాట పురుషోంతరాత్మ సదా జనా ధైర్యేణ అని చెబుతారు సరిగ్గా యజ్ఞం చేసేటప్పుడు ఆ దర్భ పొడక సన్నగా ఉంటుంది కదా దాని ఆకు చాలా సన్నగా ఉంటుంది ఊరికే రెక్కలా ఎలా ఉంటుందండి సన్నగా ఆ సన్నటి ఆకు రెక్క నుంచి ఆ ఈయనెని ఎలా బ్రాహ్మణులు వేరు చేస్తారో నీ హృదయంలో ఉన్న పరమాత్మని పంచేంద్రియాల నుంచి చర్మం నుంచి చక్షువుల నుంచి చెవుల నుంచి వాక్కు నుంచి అన్నిటి నుంచి వేరు చేయి మనస్సు నుంచి వేరు చేయి ఆ వేరు చేయడం ఎంత కష్టం అంటే యజ్ఞంలో దర్భ పొడకన దగ్గర పెట్టుకుని ఆ సన్నటి ఆకుల నుంచి మధ్యలో ఈయనని వేరు చేయడం ఎంత కష్టం తమలపాకులు ఈయనని వేరు చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళకి తాంబూలాలు వేసి ఇచ్చేవారు ఇప్పుడు ఏం ఇవ్వట్లేదు జరుగు పట్టు కూర్చునే వారికి సరసం తెలీదు వీరికి శృంగారం తెలీదు అందుకే కాపురాలు ఇలా ఉన్నాయి పూర్వం అలా కాదు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే భార్య భర్త భోజనం చేశాక మధ్యాహ్నం ఉయ్యాల బల్ల మీద కూర్చోవడం ఈ డెబ్బై ఆవిడ మొగులు మగుడికి తమలపాకులు చుట్టివ్వడం ఆయన డెబ్బై ఐదు ఏళ్ళవిడ మురిసిపోతూ ఆవిడ వేలు కొరకడం ఇన్ని జరిగాయి ఆ ఇంకా ఇంత వయస్సు వచ్చిన బానే ఉంది అనేవాడు ఆయన కూడా అందుకే ఆ కాపురాలు నిలబడ్డాయని మళ్ళీ చెబుతున్నా మోహమాటం లేకుండా దంపతుల మధ్య సవ్యంగా జరగాలి అంటే స సరస భావన ఉండాలి ఉంటే ఇద్దరి మధ్య తగినటువంటి ప్రేమ లేకుండా సరసం ఎక్కడి నుంచి వస్తుంది ఏ చర్య లేకుండా ప్రేమ ఎలా పుడుతుంది అది వైదికంగానే చేశారు పవిత్రంగానే చేశారు ఆరోగ్యపరంగానే చేశారు ఇది దాని లక్షణం అందుకని ఇలాగ ఇలాంటి ఆయుతాగ్నుల కుటుంబాలు మళ్ళీ కనీసం ఇది జరుగుతున్న ప్రభావం కారణంగా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో మేము యుద్ధం ఇందాక అనుకున్న ఊరికొక్కరంటే దురాశే అండి మండలానికి ఒక్కరం అనుకుందాం కనీసం ఒక మండలానికి ఒక బ్రాహ్మణ కుటుంబం ఆహితాగ్ని కుటుంబం మళ్ళీ అతని కొడుకు అంతే అతని మనవడు అంతే అలాగ కనుక ఉండగలిగే కుటుంబాన్ని మనం సృష్టించగలిగితే ఏర్పాటు చేయగలిగితే ఈ వ్యవస్థని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అందుకని ఇక్కడ ఉన్నటువంటి అష్టాదశ వర్ణాలలో ఉండే జమీందారులందరికీ ఐశ్వర్యవంతులందరికీ నేను బ్రాహ్మణుని అయినప్పటికీ నాకు నమస్కారం పొందే అరకతే తప్పితే చేసే అరకతే లేదు లేకపోయినప్పటికీ నేను నమస్కారం చేస్తున్న ఈ వ్యవస్థని కాపాడండి ఈ వ్యవస్థని కాపాడండి ఒక మండలానికి ఒక బ్రాహ్మణ కుటుంబం ఆహితాజ్ఞ కుటుంబం ఉండగలిగితే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే పొద్దున్న యజ్ఞం సాయంత్రం యజ్ఞం ఈ ఇంటి పైభాగం నుంచి అప్పుడు బ్రాహ్మణులు పూరిపాకంలోనే ఉండేవారు అందుకని ఆ పైభాగం నుంచి ఆ పొగ పైకి పెడుతుంది ఊరంతా వ్యాపిస్తుంది ఇప్పుడు ఇందాక నిన్న మీరు ప్రవర్జం దగ్గర చూశారు ఎన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రత పుట్టించారో చూశారు మీరు ఆ ఉష్ణోగ్రత పైకి పుట్టించడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రా ప్రాంతం మొత్తంలో కనీసం వంద మైళ్ళ ఆవరణలో ఒక్క విష క్రిమి కూడా ఉండదండి మొత్తం దగ్ధం అయిపోతున్నాడు ఖచ్చితంగా ఇలా ప్రతి ఊళ్ళోనూ ఒక బ్రాహ్మణుడు ఉండి అహితాగ్నిగా ఉండి పొద్దున్న సాయంత్రం యజ్ఞం చేసి అలాగే ధూమాన్ని పుట్టించగలిగితే విష విషవ్యాధులు ఏవైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా కరోనా కాదు కదా కడుపు రేపు కూడా రాదండి ఎవరికైనా అంత లోకోపకారం బ్రాహ్మణుడు చేస్తాడు కాబట్టే బ్రాహ్మణుడు లేని ఊళ్ళో అని చెప్పారు ద్విజుడు అప్పు ఇచ్చివాడు వైద్యుడు ఎప్పుడు ఎడదగకబారు ఏరును ద్విజుడు అంటే అర్థం అది అలా ఉండే పద్ధతిలో ఆయన ఉండాలి ఆయన పోషించే విధంగా మనము ఉండాలి ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం ఈ ఈ సోమలతకి ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది నీటిలో కలిపినప్పటికీ ఇక్కడ ఎన్ని వనమూలికలు ఉన్నాయో ఎన్ని ఓషధి వృక్షాలు ప్రత్యేకించి జీబీకే రావు దంపతులు ఎన్ని పెంచారో వారి శ్రద్ధ ఎటువంటిదో గమనించండి పొద్దున్న నేను నా శ్రీమతి ఈ ప్రాంతంలో ఓ రెండు గంటలు విహరించి వచ్చాం వనమూలిక వృక్షాలు ఉండే చోట అంతా చూసిన తర్వాత ఎక్కడే ఓ ఇల్లు కట్టుకుని ఉండిపోతే నాష్టం ఏమిటనిపించింది నాకైతే మనస్సులో ఆవిడకో కోరిక కలిగింది కోరిక కలిగింది ఆవిడ కోరిక కోరికేమిటో నాకు రహస్యంగా చెప్పింది నా కోరికేమిటో నేను బహిరంగంగా చెబుతున్నా కానీ నాకు అన్ని రహస్యాలు బయటపెట్టేయడమే అలవాటు ఆవిడ కోరింది కూడా చెప్పేస్తాను ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ చూశాక చూసాక ఈ యజ్ఞం చేసే కొడుకును కనాలండి యజ్ఞం చేసే కొడుకును కనాలండి అంతే నా కొడుకు వచ్చే జన్మలోనైనా వేద పండుతో అడిగితే బాగుండు ఆ సోమయ్యాజి గారు కూర్చున్నట్టు భార్యతో సహా అలా కూర్చుంటే బాగుండు అని ఇందాక చిన్నపిల్లాడు ఒకడు అక్కడికి వచ్చి ఓ షట్ అనగానే ఇలా వేస్తుంటే అలాంటి కొడుకు ఉండాలండి అలాంటి కొడుకు ఉండాలండి అని అంటుంది ఎవడండి ఆ వాతావరణ ప్రభావం చూడండి నా భార్యను చూసి నేను ఇవాళ గర్విస్తున్నానమ్మా ఒక బ్రాహ్మణుడుగా చాలా ఆనందంగా చెబుతున్నాను నేను వాటిని సొంత గొప్ప కోసం కాదు అలాంటి కోరిక పుట్టాలి అంతేగాని ఇక్కడ ఎన్ని ఎకరాలు ఎకరమే ఎంత ఉంటుందో అని రియల్ ఎస్టేట్ మాటలు మాట్లాడద్దు ఇక్కడ సాధారణంగా మనకి పుట్టే కోరికలు ఇవే ఇక్కడ రియల్ ఎకరా ఎంత ఉంటుందో ఇక్కడ కొనేసి పెట్టుకుంటే తర్వాత ఉపయోగి దేనికి ఉపయోగిస్తుంది అందుకో ఆ రావాల్సిన కోరిక అది కాదు ఈ జన్మ కాకపోయినా ఏదో అయిపోయింది పిల్లలకి అన్నం పెంచాం వారి ద్వారంలో వాళ్ళు మంచి మంచి వృత్తులునే ఉన్నారు మా వాళ్ళు ఏమి ఇబ్బంది పడట్ల మమ్మల్ని ఇబ్బంది పడట్ల బాగానే ఉన్నారు సంతోషమే కానీ వచ్చే జన్మకైనా ఆ లాంటి వాడు ఒకడు పుట్టాలండి వాడికి నేను తల్లిని కావాలి వేద పండితుడికి తల్లిని కావాలి వాడు ఇలాంటి ఏం చేయాలి ఇంకా నాకేం వద్దు ఆ కోరిక స్త్రీలో కలగడం అలాగే నాలో కోరిన కరి కరిగిన కోరిక మీకు చెప్పారు ఒక ప్రతి మండలానికి ఒక బ్రాహ్మణుడు ఉండేలాగా మనం చెయ్యగలిగితే మొత్తం వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళం అవుతాం అంతే తప్పకుండా దేవతలందరూ ఇక్కడ ఉన్నారు వారి మంత్రపఠనం కారణంగా తధాస్తు అది జరిగి తీరుతుంది అది తెలంగాణ రాష్ట్రంతోనే మొదలవ్వాలి నా కోరిక అది తర్వాత మిగిలిన రాష్ట్రాలకి వ్యాప్తి చెందాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను చూస్తున్నాను అనేక రాష్ట్రాల దేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల పట్ల గౌరవం ఎక్కువ నేను స్పష్టంగా చూసే చెబుతున్నాను బ్రాహ్మణుల పట్ల ఇందాక మా శర్మగారు చెప్పారు ఒక ఉత్తేజకరమైన ఉదాహరణ ఒక్కడెవడో వేదపఠనం కన్న కఠోరంగా ఉంది అంటే సాయంత్రానికి మూడు వేల మంది ర్యాలీ తీశారు అక్కడ అందరూ బ్రాహ్మణులు కాదండి ర్యాలీ తీసిన వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు వైదిక సంస్కృతి పట్ల గౌరవం కలిగిన వాళ్ళందరూ ర్యాలీ తీశారు అంటే ఒక బ్రాహ్మణుడికి ఏదైనా అపకారం జరిగితే ఊళ్ళో అన్ని వర్ణాల వాళ్ళు కర్రలు ఇసుకు రావాలమ్మా విషయం అది రికార్డింగ్ అవుతుంది కాబట్టే చెబుతున్నాను నేను మొహమాటం లేకుండా బ్రాహ్మణ సంరక్షణ అంటే ఇది సహజంగా మాకు వేదమంత్రాలు బాగా వంట పట్టడం వల్ల సత్వగుణం బాగా ఉండడం వల్ల మేము ఎదిరించలేము మేము ధైర్యంగా మాట్లాడలేము మాకు మాట్లాడడానికే భయం ఇంకా కర్రేసుకడికి వస్తాం పైగా ఏవాళ్ళు ఎలా ఆలోచిస్తామంటే మన కర్మ కొద్దీ జరిగింది వాడు వచ్చి వచ్చి మా స్థలం ఆక్రమించేసాడు శుభ్రంగానే ఎకరం స్థలం మన కర్మ కొద్దీ జరిగింది ఏమిటో ఆ స్థలం కొన్న ముహూర్తం మంచిది అనుకుంటాం తప్ప కర్రేసుకుని వాడు బద్దలు కొడితే జరిగేది ఏమిటని ఏ బ్రాహ్మడు ఆలోచించడమ్మా మాకు ఆ శక్తి లేక కదమ్మా మాకు ఆ దృష్టి రాదసా మాకు ఆ దృష్టి ఉండదు మేము చదువుకున్న శాస్త్రాలు ఒకటి మేము చదువుకున్న వేదాలు ఒకటి అవి ఎంతసేపు సత్వగుణం నేర్పుతాయి కానీ హింసాత్మక ప్రవృత్తిని నేర్పవవు అందుకని మేము అలా ఉంటాం కానీ పిచ్చివాళ్ళలాగా మమ్మల్ని పిరికివాళ్ళు అనుకోకండి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం అగ్రతశ్చతుర్వేదాహ శశరం ధను అంటాడు పరశురాముడు నా ముందు నాలుగు వేదాలు ఉన్నాయి నా వీపుకి అమ్మల పొది ఉంది నా చేతిలో గాండి ముందు చూసుకోండి అన్నాడు ఆయన అవసరమైతే తీస్తాం బాణాలు మాకేం ఓపిక లేక కాదు ఇక్కడ తీయకూడదు మా బ్రాహ్మణ ధర్మానికి అది వ్యతిరేకం అవి తీసాము అంటే మా ప్రవృత్తి పోయింది మళ్ళీ ఇంకో జన్మత్తాలమ్మ ఈ హింస ఇవన్నీ ఒక క్షణంలో చేస్తాం ఏదో శిక్ష అనుభవిస్తాం ఈ జన్మ మళ్ళీ రావాలంటే ఎంత కష్టం ఇంతవరకు వచ్చిన జన్మని ఆవిడ కోరినట్టుగా యజ్ఞం చేసి యజ్ఞంతో ముగిసిపోయేలా చేసుకోవాలి కానీ మళ్ళీ ఊళ్ళో వాళ్ళతో తగదాలు పెట్టుకుంటూ ఉంటామా ఈ ప్రవృత్తి కారణంగా సత్వగుణంగా బ్రాహ్మణుడు ఉంటాడు తప్ప పిరికి వాళ్ళైన పొరపాట్లు కూడా అనుకోవద్దు మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారు అంటే మీరు శుభ్రంగా ఉండండి ఆయుధాలు వేసుకుని క్షత్రియుడు అంటే ఆయుధం లేకపోతే క్షత్రియుడు కాదు అసలు రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన ఆయుధాలు పట్టుకెళ్ళాడు సీత ఆక్షేపించింది వనవాసానికి వచ్చారు వనవాసం అంటే సన్యాసమే కదా ఇంచుమించుగాను సిద్ధపడే వచ్చాం కదా మరి ఈ ఆయుధాలు ఏమిటి ఎందుకంటే రాక్షసులను చంపుతున్నాడే ఆయన ఒక్క మాట చెప్పాడు క్షత్రియ శబ్దానికి అర్థమేమిటి తెలుసా అన్నాడు క్షత్రియగా అంత జనక మహారాజుకు పుట్టావు ఇలా మాట్లాడతావేమిటి క్షతాత్రాయతి క్షత్రియ సీత గాయం నుండి కాపాడేవాడు క్షత్రియుడు ఇక్కడ తృషులందరినీ వారి వారికి ఎవరిలా ఆపదలు రాకుండా కాపాడాలన్న ధర్మం అది నన్ను తపస్సు చేసుకోమంటే కూడా తపస్సులు వాడు చేస్తారు నేను బాణాలు పుచ్చు కూర్చుంటాను అక్కడ తోలు తీస్తా ఎవడన్నా వస్తే అందుకే రాముడు పుట్టాడు ఇక్కడ ఎవరు కుట్టున్నావు అందుకని క్షత్రియుడు భారీగా నాకు సహకరించాలి కానీ అహింసా ధర్మగా అన్న ఇక్కడ కాదని చెప్పాడు ఆయన అది కుదరదని చెప్పాడు క్షత్రియుడు తన ధర్మంలో ఉండదు అలాగే వైశ్యులు ఇతర వర్ణాల వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ అందరూ వారి వారి ధర్మాలు పాటిస్తూ మేమందరం బ్రాహ్మణ ధర్మాన్ని అంటే ఒక కులం ధర్మాన్ని కాదు వైదిక ధర్మాన్ని కాదు పాడడానికి సిద్ధంగా ఉన్నాం వారికి వారి కుటుంబానికి ఏదైనా ఆపదొస్తే మేము వస్తాం అక్కడికి మేము సిద్ధంగా ఉన్నామంటే ఎక్కడైనా జరుగుతుందండి అప్పుడు నిశ్చింతగా ఆ బ్రాహ్మణ కుటుంబం కూచిన అహితాగ్నులుగా ఉండి లోకాన్ని మొత్తం పవిత్రం చేసి కరోనా కాదు కదా కడుపు నొప్పి కాలు కూడా రాకుండా ఉండేంత ఔషధ వాతావరణం నిర్మాణం చేస్తారు ఖచ్చితంగా దానికి మనమంతా మన శక్తియుక్తుల్ని వినియోగం చేద్దాం అలాగే ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఇటువంటి వేదిక దగ్గర కూర్చున్నప్పుడు అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే సార్లు అది ఆ పెద్దవాడు చేస్తున్నారు చూడండి రెండు చేతులు జోడించి నమహ నమహ నమస్కారం అండి మనం ఈ ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా మాట్లాడకుండా పక్క వాళ్ళకేసి చూడకుండా ఉండాలంటే ఒక భంగ్యం ఏమిటంటే ఇలా కూర్చుంటే ఎవడో కదపడం కాస్త చేతులు లాగినప్పుడు ఇలా మళ్ళీ ఇలా అంతే ఇంకా మాట్లాడండి అవుడు నమహ అది ఎంత గొప్పది అంటే నమహ అనేది తిరగండి మనహ మనఃపూర్వకంగా ఎదుటివారిని గౌరవించే విధానం నమహ అంతే లెక్క నమహ మనహ రెండు సంస్కృతంలో నపుంసకలింగాలే మనహ మనసి మనాంసి నమహ నమసి నమాంసి మన భాష సంస్కృత భాష దేవ భాష అని ఎందుకు అంటామంటే అదంత గొప్పది నువ్వు ఇలా చేస్తే నమస్కారం అయ్యా తిరగేస్తే మనహ అయ్యా మనస్సులు ఎందుకు నమస్కారం ఎందుకండి ఉట్టి దండాలు ఎందుకండి లేక పొల్లి పొల్లి దండాలు పెట్టిన లోపల భక్తి ఉండాలి కదా అందుకని మనఃపూర్వకమైన నమస్కార భంగిమలో మనం ఇటువంటి చోట కూర్చుని మనస్సులో ఆ జపం ఏదో నమః శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రాన్ని మనస్సులో జపిస్తూ ఉంటే రేపటి పూర్ణాహుతి కార్యక్రమం అవభ్రద స్నానం కార్యక్రమం కూడా దిగ్విజయంగా ప్రశాంతంగా ముగుస్తే అందరికీ కోటి మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది ఖచ్చితంగాను అటువంటి ఆశీర్వచనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పరమ పూజ్య మహాసహస్రావధాని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగంతో మనమంతా మంత్రముగ్ధులమై ఓర్లాడాము త్యాగాల పురాదులపై తన జీవితాన్ని ధర్మం కోసం తరి పరితపించే త్యాగం చేసే బ్రాహ్మణుని అంటే వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి అని వారు నొక్కి వక్కాణించారు అది ధైర్యం అంటే ఇవాళ బ్రాహ్మడు అంటేనే ఒక రకమైనటువంటి ఒక భయమైనటువంటి వాతావరణంలో ఉంటున్న తరుణంలో ఆ ధర్మాన్ని మనం కాపాడుకొని ఇలాంటి ఆహితాజ్ఞులు మండలానికొకరు ఉండాలని చెప్పి వారు చెప్పడం నిజంగా నిజంగా ఎంతోమందికి ఇవాళ ప్రేరణాత్మకం స్ఫూర్తిదాయకము ఇప్పుడు ఆ వారి మాటలకు ప్రతీకగా వారి మాటలకు ఒక మార్గదర్శనంగా నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి మాడుగల శశుభూషణ శర్మ సోమయాజి గారిని మనం సత్కరించుకుందాం వారు ప్రా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటిసారి రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముహూర్తం పెట్టింది వీరే వీరు విఖ్యాత జ్యోతిష్య పండితులు మామూలుగా వేదాంగాల్లో జ్యోతిష్యం అంటే ఊరికే జ్యోతిష్యం చెప్పడం కాదు జ్యోతిష్యంలో ఉండేటువంటి శాస్త్రం మొత్తాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి ఒక్క క్షణం తీరిక ఉండేవాడు రోజుకు ఇరవై ముప్పై వేలు సంపాదించే తీరికలేని వ్యక్తి ఒకనొక సమయంలో అతను వేద ధర్మాన్ని కాపాడాలని అనుకొని తన వృత్తిని మొత్తం కూడా ఫణంగా పెట్టి ఒక వేద పాఠశాలను పెట్టి ఇవాళ ఒక నలభై మంది విద్యార్థులను ఇలాంటి ఆహితాములు తయారు చేయాలన్న లక్ష్యంతో తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఉన్నారు వారి వద్దకే మోడీ గారు అక్కడ ఉన్నటువంటి రాఘవులు గారిని ఇంకా సోమయాజులు గారిని పంపించి వారి చేత అనేక విషయాలు ధర్మ సందేహాలు చెప్పుకుంటారు వారు ఇంకొక చోటుకి వెళ్లరు వారి జీవితం అంతా కూడా ధర్మం కోసమే పరితపించే శశిభూషన్ సోమయాజు గారు ఇవాళ ఈ యాగంలో నేను సైతం పాల్గొనాలని ఇచ్చేశారు వారికి కూడా ఈ యాగ యజ్ఞ ప్రసాదంగా బ్రహ్మశ్రీ మంగేష్ బావికర్ గారు యజ్ఞ ప్రసాదంగా షాలువాన్ సత్కరిస్తారు ఇక్కడికి రండి అలాగే మా జీవికే రావు గారు ఈ సోమయాగ సారథ్య సంఘం అధ్యక్షులు అదేవిధంగా కన్వీనర్ గారు మా నిర్మలమ్మ గారు సెక్రటరీ జనరల్ రాజరెడ్డి గారు అందరూ కూడా వారిని సాధారణంగా అందరి కరతాళ మధ్య ఇది జరుగుతున్న సత్కారం వేద ధర్మానికి మన స్రౌత ధర్మానికి జరుగుతున్న సత్కారం షాలువారు సమర్పించే కార్యక్రమంలో పెద్దలు మా గరికపాటి నరసింహారావు గారు గారిని కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ओम् अग्ने नया नया सुपधा सुपधा राये सुपधेति सुपधा राये अस्मान् अस्मान्विश्वानि विश्वानि विश्वानि देव देववयुनानि वयुनानि विद्वान् विद्वानिति विद्वान् युयोध्यस्मद् अस्मज्जुहराणम् जुहुराणमेनाहा ो भोजिष्ठा ते तेन मा उक्तिम् न मा